లియోపార్డ్ టూలు ఇచ్చాం, ఛాలెంజర్ యుద్ధ క్షిపణులు ఇచ్చాం, యుద్ధ ట్యాంకులు ఇచ్చాం అని ఓ పక్కన బ్రిటన్, జర్మనీ గర్వంగా చెప్పుకుంటుంటే అవి పనికి రావట్లేదు ఉక్రెయిన్కి. రష్యా ఆల్రెడీ డామినేట్ రోల్ పోషిస్తున్నటువంటి నేపథ్యంలో వీటిని అధిగమించగలిగిన, వీటిని తిప్పికొట్టగలిగినటువంటి వెపన్స్ని యూజ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఉక్రెయిన్ ఇవి వచ్చినా విజయం సాధించలేకపోతూ ఉండటం అన్నది ఆందోళన కలిగ పరిణామం. ద 20ల మచ్ అవైటెడ్ లియోపార్డ్ ట్యాంక్స్ ఇన్ ఉక్రెయిన్ హ్యాస్ టర్న్డ్ అవుట్ టు బి హెడెక్. ద మైటీ ట్యాంక్స్ ఆర్ కరెంట్లీ జస్ట్ ఏ పీస్ ఆఫ్ హార్డ్వేర్ పోజింగ్ ఏ బిగ్ లాజిస్టికల్ ఇష్యూ. ద లెపార్డ్ ట్యాంక్స్ డొనేటెడ్ బై 8 కంట్రీస్ రిపోర్టెడ్లీ ఫైర్ డిఫరెంట్ రౌండ్స్, మేకింగ్ ఇట్ ఇంపాసిబుల్ ఫర్ ఎంబాటల్డ్ క్యూ టు బై మినిషన్స్ ఇన్ బల్క్. నోబడీ నోటబుల్లీ ఉక్రెయిన్ ఈజ్ ఫేసింగ్ సివియర్ షార్టేజెస్ ఆఫ్ మోడర్న్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ టు మేక్ మ్యాటర్స్ వార్స్. ద డొనేటెడ్ ట్యాంక్స్ ఆర్ గివింగ్ క్యూ లాజిస్టికల్ ఇష్యూస్ యాజ్ రష్యా కంటిన్యూస్ టు రెయిన్ రాకెట్స్ ఆన్ ద బ్యాటిల్ ఫీల్డ్. ఇక్కడ ఒక్కొక్క పార్ట్ని లెపార్డ్ ట్యాంక్స్ని విడతీసి నాటో దేశాలు పంపించినాయి. వాటిని కలిపేటువంటి టెక్నాలజీ ఉక్రెయిన్ దగ్గర లేదు. నాటో దేశాలలో అక్కడికి రావాలి. రూల్ ప్రకారం నాటో దేశాలలో అక్కడికి వస్తే వాళ్ళు యుద్ధంలో పాల్గొన్నట్టు భావిస్తుంది రష్యన్ సైన్యం. అలాగని వీళ్ళ దగ్గర ఆల్టర్నేటివ్ చేద్దామంటే లేదు. కొన్ని కొన్ని ఎక్విప్మెంట్ కూడా ఉక్రెయిన్ దగ్గర లేదు. దాంతో పేరుకేమో పంపించేసినట్టు యుద్ధ ట్యాంకులు, వాడటానికేమో పనికిరావు. ఇది పరిస్థితి.